నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. టీటీడీ ఆస్తులకు జవాబుదారీగా అంటూ సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందిస్తాం. టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. శ్రీకాళహస్తి పట్టణాన్ని రాష్ట్రానికే ఆదర్శం చేయాలి. మీ ఇంటికి మీ భూమి అర్జీల పరిష్కారానికి చొరవ చూపాలి. రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ సూచన. తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ. అభ్యుదయ భావాల కోసం మలాలా ఎంతో పోరాడారు. ఆమెను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలి. నేను మలాలా పుస్తక ఆవిష్కరణలో శ్రీ కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత పిలుపు. హైదరాబాద్ నిమ్స్ తరహాలో స్విమ్స్ ను అభివృద్ధి చేస్తాం. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. రాష్ట్రంలో ఆదర్శవంతమైన వైద్యశాల ఏర్పాటుకు కృషి. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ వెల్లడి. పుత్తూరులో కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలు. 2 వాహనాలు స్వాధీనం. వాహనాలు వదిలి పరారైన ఎర్రచందన స్మగ్లర్లు. నిందితుల కోసం గాలిస్తున్న అటవీ శాఖ అధికారులు. శ్రీవారి ఆస్తులను పరిరక్షిస్తూ భక్తులు సమర్పించే కానుకలకు జవాబుదారీగా ఉంటామని టీటీడీ పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, అందరి సహకారంతో విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భక్తులను దైవ సమానంగా భావించి వారికి అవసరమయ్యే వసతులను సమకూర్చాల్సిన బాధ్యత అధికారులది, సిబ్బందిదని పేర్కొన్నారు. తిరుమల తరహాలో తిరుపతిని అభివృద్ధి చేస్తామని, పవిత్రత ప్రశాంతతే ముఖ్యమని వివరించారు. తిరుమలలో త్రాగునీటి ఎద్దడి పరిష్కారానికి అన్ని చర్యలు చేపడుతున్నామని, త్వరలో వరుణయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల తర్వాత శ్రీవారి లడ్లను నో ప్రాఫిట్ నో లాస్ తో భక్తులకు విక్రయించాలనే ఆలోచనలో ఉన్నామని, ప్రస్తుతం చిన్న లడ్డు తయారీకి టీటీడీ 38 రూపాయలు ఖర్చు చేస్తోందని, భక్తులకు 25 రూపాయలకు విక్రయిస్తున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాల తర్వాత లడ్డూ ధరపై భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 100 గ్రాముల లడ్డూను భక్తులకు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన ఉందని, అయితే ఈ ఆలోచన తన వ్యక్తిగతమని, అందరి అంగీకారంతో అమలు చేస్తామని పేర్కొన్నారు. మనకు రావాల్సిన 10 ml తీసుకునేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. సపరేట్ గా నేనైతే నా ఆలోచన ఏంటంటే, తెలుగుగంగ కాలువ నుంచి మనకే లైన్ ఉంటే మున్సిపాలిటీ నడకుండా నేరుగా మనకెట్ట ఫిల్టర్ హౌస్లు ఉన్నాయి, మనమే తీసుకొచ్చుకునేదానికి కూడా వచ్చే దారిలో ఎక్కడెక్కడ బోర్లు పడతాయి అన్నిటి కూడా కనెక్ట్ చేసుకుంటూ నీళ్ళని వానాకాలం ఎండాకాలం లిఫ్ట్ చేసుకుని రిజర్వాయర్లో కరెక్ట్గా పెట్టుకోవాలనేది ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. నీళ్ళది అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నీళ్ళని ఒకటి, ఫారెస్ట్ని కాపాడేది ఒకటి, 2. భక్తులకు ఇబ్బంది లేకుండా చేసేదానికి వాళ్ళకున్నటువంటి అనుభవంతో గేట్లు పెట్టారు. దళారీ వ్యవస్థని పూర్తిగా తగ్గిస్తే ఈ అప్పుడప్పుడు హింస ఈ పట్టణంలో కానీ ఎక్కడైనా సరే ఫ్రాక్షన్ అన్నది కానీ కనబడితే ఈ ప్రభుత్వం కానీ మేము కానీ ఒప్పుకోం. మాకు కావాల్సింది పవిత్రత ప్రశాంతత, రెండే రెండింటి మీద బేస్ అయి ఉన్నాం, దానికి సహాయం చేయమంటే. రాష్ట్రంలోనే శ్రీకాళహస్తిని బెస్ట్ మండలంగా తీర్చిదిద్దేలా రెవెన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేనని సమస్యలు పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో చోటు చేసుకున్నాయని, సమస్యలు లేని శ్రీకాళహస్తిగా తీర్చిదిద్దుటకు అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వీఆర్ఓలు అధికారులతో సమీక్ష జరిపారు. సుమారు 20 రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు, మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలకు సంబంధించి చర్చించారు. అధికారులకు సూచనలు ఇస్తూ, మనం ఎంత చిత్తశుద్ధితో పారదర్శకతతో పనిచేస్తే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుందన్నారు. మనం ప్రజలకు సేవ చేస్తే ఆ సేవ మనల్ని ఎల్లకాలం కాపాడుతుందనే భావంతో రెవెన్యూ సిబ్బంది పనిచేయాలన్నారు. పేరు మార్పులు, సర్వే నెంబర్ల మార్పులకు సంబంధించి 830 అర్జీలు వచ్చాయని, అలాగే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలకు 970 దరఖాస్తులు వచ్చాయని, ఈ పాస్ పుస్తకాల కోసం సుమారు 6700 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ చంద్రమోహన్ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాళహస్తి మండలం జిల్లాలోనే అత్యధిక వ్యవసాయం నిర్వహించే ప్రాంతమని, అంతేకాక రాబోయే కాలంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుందన్నారు. అందుకే ఇక్కడ ప్రభుత్వ భూముల్ని సేకరించి భద్రపరచాల్సి వచ్చిందన్నారు. గ్రామ సభల్లో ప్రజలు రైతులు ఇచ్చిన దరఖాస్తుల్ని ఆన్లైన్ చేసి ఎలా పరిష్కరించాలనే అంశానికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన సూచనల మేరకు ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు.
మూడు నాలుగు వారాల్లో పరిష్కార ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని కోరారు. శ్రీకాళహస్తిలో సమస్యలు కోకలలుగా ఉన్నాయని వాటిని పరిష్కరించడం బాధ్యతగా స్వీకరించాలన్నారు. రాష్ట్రంలోనే శ్రీకాళహస్తి బెస్ట్ మండలంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా, పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి క్యాబినెట్లు అయినా, అవసరమైతే ప్రత్యేక జియోలు అయినా, గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు, అవసరాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలు అవసరం ఉన్నా చేస్తాం. అలాగే శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న మూడు నాలుగు కాలనీల్లో క్రమబద్ధీకరణ చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఉన్న ఏ కాలనీది, తిరుమల అటవీ ప్రాంతం నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువగల ఎర్రచందనం దుంగలతో పాటు రెండు వాహనాలను పుత్తూరు అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం నుంచి చెన్నైకి అక్రమంగా రెండు వాహనాల్లో 1.5 టన్నుల ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. పుత్తూరు వద్ద చెక్పోస్ట్ అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా వాహనంలోని స్మగ్లర్లు పరారు కావడంతో అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని వాహనాలను సీజ్ చేశారు. వాటి విలువ 1,15,00,000 ఉంటుందని ఫారెస్ట్ రేంజర్ రెడ్డప్ప తెలిపారు. మహిళలకు మలాల స్ఫూర్తిదాయకమని, ఆమె చేసిన సాహసం అందరికీ ఆదర్శప్రాయమని శ్రీ కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత పేర్కొన్నారు. గురువారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నేను మలాల అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా శ్రీ కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత, మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు మధుమతి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, ఐద్వా జిల్లా నాయకురాలు సాయిలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా చదలవాడ సుచరిత మాట్లాడుతూ, పాకిస్తాన్ యువతి మలాల పేద పిల్లల విద్య కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఆమెపై తాలిబన్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, అయినా మొక్కవోని దీక్షతో గాయాల నుండి కోలుకుని తిరిగి పోరాటాన్ని సాగించిందని తెలిపారు. అభ్యుదయ భావాల కోసం పోరాటం చేసి ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందని, యావత్ ప్రపంచం ఆమె సాహసాన్ని గుర్తించిందని, ఐక్యరాజ్య సమితి మలాలాకు నోబెల్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. సాధారణంగా ఆడపిల్లలకు భయం జంకు ఉంటుందని, ధైర్యంతో ముందడుగు వేసినప్పుడే రాణించగలరని చెప్పారు. మహిళలందరికీ మలాల స్ఫూర్తిదాయకమని వివరించారు. ఈ కార్యక్రమంలో లలిత కుమారి, నిర్మల, నాగభూషణమ్మ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చే దగ్గరకు వచ్చినా కూడా పోరాడి తెలిసి తిరిగి అమ్మాయి అవకాశంలో ఉపన్యాసం ఇచ్చింది. అలాంటి విషయాలు ఆ పుస్తకాలు చదివి ప్రతి అమ్మాయి ధైర్యం తెచ్చుకొని తన జీవితంలో వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన సిమ్స్ ఆసుపత్రి సేవలను మరింత విస్తరింపజేస్తూ పేదలకు మేలైన వైద్య సేవలు అందించుటకు కృషి చేస్తానని సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లోని నిమ్స్ తరహాలో తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని అన్నారు. అలాగే ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో బెడ్ల సామర్థ్యాన్ని కూడా పెంచనున్నామని అన్నారు. అలాగే పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లను పెంచుతూ మెడికల్ కళాశాలకు అనుబంధంగా త్వరలో క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వైద్య రంగంలో తనకున్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని సిమ్స్లోని సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. వైద్య రంగంలో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన వైద్యశాలగా తీర్చిదిద్దుతానని సిమ్స్ డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక రాయలసీమతోనే ఈ ప్రాంతంకు మేలు జరుగుతుందని, న్యాయం జరుగుతుందని రాయలసీమ పోరాట సమితి సభ్యులు అభిప్రాయపడ్డారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సమితి సభ్యులు మాజీ అసెంబ్లీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో 15 నెలలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థ ద్వారా రాయలసీమకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలోని విద్య, ఉద్యోగ అవకాశాలు ఇక్కడ విద్యార్థులకు, నిరుద్యోగులకు కల్పించాలని డిమాండ్ చేశారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి ఈ ప్రాంత భవిష్యత్తు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీమ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకురావాలని, అధికార వికేంద్రీకరణ చేయాలని కోరారు. అభివృద్ధిని ఓ ప్రాంతానికి పరిమితం చేస్తే మరోసారి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కృషి చేయాలని కోరారు. అంతకుముందు రాయలసీమ పోరాట సమితి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సమితి సభ్యులు బొమ్మన సుబ్రహ్మణ్యం రెడ్డి, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్లకోమాను గుర్తించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చునని డాక్టర్ శర్మిల పేర్కొన్నారు. గురువారం సుధారామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సాయిసుధా కంటి ఆసుపత్రిలో గ్లకోమా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో అధునాతన సాంకేతిక పరికరాలైన నాన్ కాంటాక్ట్ టోనీమీటర్ ద్వారా కంటిలో ప్రెషర్ పరీక్షలు, పెరిమీటర్ ద్వారా కంటి ఫీల్డ్లో పరీక్షలను సుమారు 40 మందికి ఉచితంగా నిర్వహించారు. ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించి ఉదయం సాయంత్రం 2 చుక్కలు కంటిలో వేసుకోవడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చునన్నారు. ప్రస్తుతం గ్లకోమా వ్యాధిని గుర్తించేందుకు అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని వినియోగించి గ్లకోమాను గుర్తించడం ద్వారా అంధత్వాన్ని పాలద్రోలవచ్చునన్నారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ శర్మిల, సరోజిని, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్సిడీపై అందజేస్తోందని, మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మహిళా సమైక్య సంఘాల ద్వారా అందజేస్తున్నట్లు తిరుపతి టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులుగురు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఎస్కేడి నగర్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రేషన్ కార్డుదారులకు కిలో ఉల్లి 20 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి 2 కిలోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులుగురు మురళీకృష్ణారెడ్డి విచ్చేసి ఉల్లిపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పులుగురు మురళి మాట్లాడుతూ, వర్షాలు సకాలంలో పడకపోవడం వలన పంట దిగుమతి లేనందున ఉల్లిపాయలకు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయని, అయితే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉల్లిపాయలు కొనలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం మార్కెట్ ధరకు ఉల్లి కొనుగోలు చేసి సబ్సిడీతో అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుషికేష్, సుధాకర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు షణ్ముఖం అన్నారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీల సంక్షేమం కోసం ఎస్సీ ఎస్టీల సప్లాన్ తరహాలో నిధులు తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలో బీసీ అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటోందని అన్నారు. ఈ సమావేశంలో విల్వనాథం, సుబ్రహ్మణ్యం, లక్ష్మయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు సమాజ నిర్దేశకులని శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్కౌట్స్ గైడ్స్ శిక్షణ ముగింపు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ చురుగ్గా పాల్గొంటున్నారని, ఈ శిక్షణతో విద్యార్థుల క్రమశిక్షణతో వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బట్టలు వేసుకోవచ్చన్నారు. కార్యక్రమాల్లో జిల్లా కన్వీనర్ జయదేవ, కార్యదర్శి చంద్రబాబు, శిక్షకులు వెంకటేశ్వర్లు, ప్రమోదిని, సాయి భారతి, లక్ష్మీదేవి, కౌన్సిలర్ నివేది మోరే, ఉషారాణి, రత్నావళి, లక్ష్మీదేవి, ప్రిన్సిపల్ శైలజ, కౌన్సిల్ సభ్యులు టి రమేష్, ఎం ఉమేష్ రావు, గంగాధర్, శేఖర్, రమేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ర్యాగింగ్ కు వ్యతిరేకంగా ముద్రించిన గోడ పత్రికను పుత్తూరులో గాలి భాను ప్రకాష్ విడుదల చేశారు. పుత్తూరులోని పంచాయతీరాజ్ అతిథి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో గోడ పత్రికను విడుదల చేసి ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు. విద్యార్థులు కాలేజీ జీవితంలో చక్కగా చదువుకొని అభివృద్ధి చెంది అటు కళాశాలకు ఇటు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ఈ సమావేశంలో పుత్తూరు మున్సిపల్ చైర్మన్ కరుణాకరన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ బోర్డు చైర్మన్ గా పోతుగుంట గురవయ్య నాయుడు నియామకం ఖరారైంది. శ్రీకాళహస్తీశ్వరాలయ పాలక మండలి చైర్మన్ గా నామినేట్ చేసిన పోతుగుంట గురవయ్య నాయుడు వృత్తిరీత్యా న్యాయవాది. గతంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉంటూ బద్దుల గోపాలకృష్ణారెడ్డికి అనుయాయుడిగా వ్యవహరించారు. పార్టీలో ఎలాంటి పదవులు ఆశించకుండా ఉన్నారు. పార్టీలో అందరితో కలగలుపుగా వ్యవహరించడమే ఆయన ఆయుధంగా కొనసాగుతున్నారు. ఎవరెన్ని అన్నా ఆయన ఓ చిరునవ్వుతో ఆకట్టుకునే గుణం కలిగి ఉన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా గురవయ్య నాయుడు మంత్రి గోపాలకృష్ణారెడ్డికి అండదండగా నిలిచారు. నేడు ఆయనకు వాయులింగేశ్వరుని పగ్గాలు రావటం విధేయతకు పట్టం అని చెప్పవచ్చు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలు ఓ భాగమని, పండుగల ప్రాముఖ్యతను, వాటి విశిష్టతను ఈతరం పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సుధా లిటిల్ సిటిజన్స్ హైస్కూల్ కరెస్పాండెంట్ తెలిపారు. గురువారం రాయల్ నగర్లోని సుధా లిటిల్ సిటిజన్స్ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకను పురస్కరించుకుని పాఠశాలలో పండుగ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఉట్టి కొట్టి విద్యార్థులు పండుగ వాతావరణాన్ని తలపించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ, రోజు రోజుకు పండుగలు జరుపుకునే వారు తగ్గిపోతున్నారని, పండుగల విశిష్టత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలియజేసేలా తమ పాఠశాలలో ప్రతి పండుగను సహజత్వం ఉట్టిపడేలా విద్యార్థుల మధ్య జరుపుతున్నామని తెలిపారు. దీనిలో భాగంగా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరపడం జరిగిందన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరంలో నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏ క్షణం దొంగలు ఏ ప్రాంతంలో దోపిడీకి పాల్పడతారో అన్న భయం నగరవాసుల్లో నెలకొంది. పోలీసులకు సైతం నేరగాళ్లను పట్టుకోవటం, వారిని నియంత్రించడం పెను సవాలుగా మారింది.
తిరుపతి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న నేరాలపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. చోరీ కేసులు, హడలిపోతున్న నగరవాసులు, చోరీలకు పాల్పడుతున్న వారంతా విద్యార్థులు, యువకులే. పోలీసులకు సవాలుగా మారుతున్న నేరగాళ్ళు, రాత్రిపూట కొరవడిన పోలీసు గస్తీ. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత వెలిసిన తిరుపతి పుణ్యక్షేత్రంలో 300,000 మంది జనాభా నివాసముంటున్నారు. అదీగాక తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం 100,000 మందికి పైగా భక్తులు తిరుపతికి వస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత 10 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే నేడు నగర పరిధి పెరిగింది, దానికి తోడు జనాభా పెరిగింది. అదీకాక నగర స్థాయి కూడా పెరగటంతో తిరుమల తిరుపతికి ఉన్న విశిష్టతను గుర్తించి ప్రత్యేకంగా అర్బన్ పోలీసు జిల్లాను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక భద్రతా చర్యలను ప్రభుత్వం నియమించింది. ఏ స్థాయిలో అయితే నగరంలో పోలీసు భద్రతా చర్యలు పెరిగాయో అదే స్థాయిలో తిరుపతి నగరంలో నేరాలు పెరుగుతున్నాయి. ఇళ్ల దోపిడీలు, చైన్ స్నాచింగ్, మోటార్ సైకిళ్ల చోరీ, దొంగతనాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు ముగ్గేసుకొని చీకటితో రావా బయట రావాలన్నా లేదంటే చీకటితో గుళ్ళుకి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది ఈరోజు. కాబట్టి పోలీసు వాళ్ళు దీన్ని కొద్దిగా చొరవ తీసుకొని నగరంలో నైట్ పూట బీట్కి వస్తున్నారు, కానీ అంత లోపలికి కానీ అంత కేర్గా రావట్లేదు. దీన్ని కొద్దిగా కేర్ తీసుకొని ఇంకొద్దిగా గట్టిగా ట్రై చేసినట్లయితే ఈ చైన్ స్నాచింగ్ అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో తిరుపతిలో చోరీలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దోపిడీదారులు రాత్రిపూట తమ పని కానిచ్చేస్తున్నారు. దోపిడీదారులను గుర్తించడం పోలీసులకు సవాళ్లుగా మారింది. దానికి తోడు ఇటీవల కాలంలో నగరంలో చైన్ స్నాచింగ్ దొంగలు పెచ్చుమీరిపోతున్నారు. రోడ్లో ఒంటరిగా మహిళలు వెళ్తుంటే అట్టి వారిని గుర్తించి బైక్పై వెంబడిస్తూ వారి మెడలో ధరించిన బంగారు ఆభరణాలను క్షణాల్లో తోచేస్తున్నారు. నగరంలో మహిళలు ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ రోడ్, మెడికల్ కళాశాల సర్కిల్, పైరగపట్టణ రోడ్, పద్మావతిపురం, బాలాజీ కాలనీ, కొర్లగుంట రోడ్, కేటీ రోడ్, డిఆర్ మహల్ రోడ్, వైకుంఠపురం, మహిళా యూనివర్సిటీ రోడ్ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల రికార్డుల్లో పేర్కొనబడింది. నగరంలో రోజు రోజుకి చైన్ స్క్రాచింగ్ విధానం పెరిగిపోతుంది. దీనికి కేవలం 18 నుంచి 25 ఏళ్ల వయసు పిల్లల మాత్రమే చైన్ స్క్రాచింగ్ ఎక్కువగా పాల్పడుతున్నారు. నగరంలో దీనివల్ల మహిళలు ఒంటరిగా తిరగలేకపోతున్నారు. దీనికి పోలీసు వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని నగరంలో చైన్ స్క్రాచింగ్ అరికట్టేట్టుగా యువత మీద ఎక్కువగా ఇది చేసి వాళ్ళు ఈజీ లైఫ్ కలపడడం వల్ల ఇది జరుగుతుందని అనుకుంటున్నాము. సో కాబట్టి పోలీసు వాళ్ళు కొంచెం పోలీసులకు మేము చేసే విజ్ఞప్తి ఏమండి, కొంచెం చొరవ తీసుకొని చైన్ స్క్యాచింగ్ అరికట్టే విధంగా ప్రజల అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. గత 6 నెలల కాలంలో తిరుపతి పుణ్యక్షేత్రంలోని 7 ప్రధాన పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇళ్లలో దోపిడీ జరిగిన కేసులు 42, అలాగే వివిధ ప్రాంతాలలో స్కూటర్ల చోరీ కేసులు 38, చైన్ స్నాచింగ్ కేసులు 69, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండుల్లో చోరీ కేసులు 22, అలాగే నగరంలోని వివిధ బ్యాంకుల వద్ద ఖాతాదారులను మోసం చేసి డబ్బులను దోచుకెళ్లిన కేసులు 18 నమోదయ్యాయి. ఇలా ఇవే కాక నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్సులు, బ్యాగులు, విలువైన వస్తువులు మాయమయ్యాయని పేర్కొంటూ మరో 10 కేసులు నమోదయ్యాయి. అలా గత 6 నెలల కాలంలో 190 కేసులు కేవలం దోపిడీలు, దొంగతనాలకు సంబంధించినవిగా ఉండటం విశేషం. నగరంలో రోజురోజుకు నేరాలు, దోపిడీ, దొంగతనాలు పెరిగిపోతున్నాయి అనేందుకు ఇదే తాత్కారణం. పిల్లలు ట్యూషన్ పోయేటప్పుడు చాలా భయంగా ఉంటుంది. దొంగలు రౌడీలు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, పోవడానికి నిన్న భయపడుతూ ఉన్నారు. అసలు ఏం లేదు, నా పక్క తాగుబోతలు కూడా వేసుకుంటూ ఉంటాను నైట్లలో. ఇంట్లో నైట్లో పడుకోవాలన్నా ఇబ్బంది, ఎట్లా పోయి రావాలన్నా ఇబ్బంది, పిల్లల్ని తీసుకొని పొద్దున పుట్టి వెళ్ళాలి రావాలన్నా స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలన్నా ఇబ్బందిగా ఉంది. నా ఇంకా ఏముండయి.
ఇక్కడ 9 అయిందంటే బయట తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉండే ఆడవాళ్ళు. తర్వాత వచ్చి మా మార్నింగ్ లేచి ఒక 5 ఇంటి ముందు నీళ్ళు చల్లుకొని ముగ్గు వేసుకుందామనే ఆశ కూడా ఉండదు, ఎందుకంటే దొంగల భయం ఎక్కువ. తిరుపతి నగరంలో ఈ మధ్య చైన్ స్నాచింగ్ అనేది ప్రధాన వృత్తిగా చేసుకొని కొంతమంది యువత రెచ్చిపోతున్నారు. పోలీసులు ఈ మధ్యలో వాటిని అరిగట్టినా కానీ తర్వాత దాన్ని నెగ్లెన్సీ చేయడం వల్ల యువత రెచ్చిపోయి ఈ మధ్య చిన్న పెద్ద ముస్లిం ముతకాన్ని తేడా లేకుండా వాళ్ళ మెళ్ళల్లో చైన్ పెరుక్కోవడం, వాళ్ళకి కింద పడటంతో గాయాలు కావడం ఇలాంటి సన్నివేశాలు మనం చాలా చూస్తున్నాము. ఈ మధ్య నైట్ బీటుకు రావడంతో కొద్దిగా అరికట్టారు, తర్వాత రావడం మానేశారు. ఈ మధ్య తర్వాత మళ్ళీ ఎవరూ రావడం లేకపోవడంతో యువత రెచ్చిపోయి ఈ విధంగా చేస్తున్నారు. ఇటువంటివి లేకుండా పోలీసు వాళ్ళు కొద్దిగా వీటిని దృష్టిలో పెట్టుకొని నైట్కి బీటుకు రావడం, అలాగే యువత తప్పుదారి పట్టకుండా చూసుకోవాల్సిందిగా మేము తిరుపతి పోలీసులను కోరుతున్నాం. అయితే పోలీసులకు పట్టుబడుతున్న దోపిడీ దొంగలు అంతా 25 వయస్సున్న యువకులు కావటం విశేషం. ఇది వరలో దొంగతనాలకు పాల్పడేవారు పాత నేరస్తులుగా పోలీసులు పేర్కొనేవారు. అయితే ఇటీవల కాలంలో పోలీసులకు పట్టబడుతున్న నేరస్తులు అంతా యువకులు విద్యార్థులుగా పోలీసులు గుర్తిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న వారుగా పోలీసులు గుర్తించారు. వ్యసనాలకు అలవాటు పడిన విద్యార్థులు పాకెట్ మనీ కోసం తోటి మిత్రుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బంగారు చైన్లు వంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలా అలవాటు పడి చోరీలకు పాల్పడి పోలీసులకు పట్టుబడుతున్నారని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. పాత నేరస్తులను గుర్తించడం సులభమైతే నేడు వ్యసనాలకు అలవాటు పడిన యువకులు దోపిడీకి పాల్పడుతూ పోలీసులకు సవాళ్లుగా నిలుస్తున్నారు. ఇలాంటి నేరాలను నియంత్రించటంలో విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం భాగస్వామ్యమైతే యువత చెడు మార్గంలో నడవకుండా చాలా వరకు నియంత్రించవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. ఆడవాళ్ళు నడిచొస్తా ఉంటే కనీసం ఇక్కడ నుండి బజార్కి వెళ్ళాలంటే మామూలుగా బంగారు కమ్మలు తీసి ఇత్తల కమ్మలు వేసుకొని బజారు వచ్చి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. రోడ్లు వెళ్ళేటువంటి వాళ్ళని అవా మీరు ఒకరోజు జాగ్రత్తగా దాటుకోండి, ఆ పరిస్థితి అంటే దాటిస్తామని చెప్పేసి ఉడాయించుకొని వెళ్తున్నారు. ఇలాంటి అన్నిటికీ దొంగలకు సాక్షాత్తు దొంగలకు ఉపయోగపడే పద్ధతిలో హెల్మెట్లు పెడుతున్నారు. దాన్ని ఒకసారి ఈ తిరుపతికి మినహాయింపిస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మేము ప్రజలుగా కోరుకుంటున్నాం. దీనిపైన ఎస్పీ గారు స్పందించి దొంగల్ని నిఘాని కంట్రోల్ చేసి ప్రజలకు మంచి మెరుగైనటువంటి భయం లేకుండా ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ఆ బోర్డులో ఎస్పీ గారు కాల్ నెంబర్ పెట్టి ఎప్పటికప్పటికి మీకు ఏదైనా అనుమానం ఉంటే నెంబర్ ఫోన్ చేయండి అని చెప్పేసి ఎక్కడ ఏరియాలో అన్ని వార్డుల్లో కూడా ఈ ఫోన్ నెంబర్లు పెట్టడం వల్ల ప్రజలు విచ్చలవిడిగాను లేకపోతే భయం లేకుండాను బయట తిరగడానికి వీధిలోకి రావడానికి సౌకర్యం ఉంటుంది. పిల్లల్ని పొద్దున పూట ట్యూషన్ తీసుకోవాలంటే కూడా ఇంట్లో మగవాళ్ళు లేపుకొని ఆడవాళ్ళు కూడా పెట్టుకొని తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దీన్ని ఎవరో అదుపులో చేయాలని చెప్పేసి ఎస్పీ గారిని వేడుకుంటున్నాం. గుళ్ళో దొంగతనం పోయింది, బొట్టు దొంగతనం పోయింది. అప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినారు, చూసుకున్నారు, వెళ్ళిపోయినారు. పోలీసు వాళ్ళు చెప్పినా చూసుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ దొంగతనం జరిగింది, మళ్ళీ ఉండి పగలు కొట్టినారు, ఉండిలో ఉండి పెట్టుకున్నారు. మళ్ళీ చూస్తే గుడి తెచ్చేసినారు, ఉండి ఖాళీగా ఉండాలి. అట్టేటప్పుడు కూడా పట్టించుకోలేదు ఇక్కడ ఉండేవాళ్ళు. అది ఎవరు దొంగతనం చేస్తారో తెలియదు, అది తెలియాలి. పోలీసు వాళ్ళు ఉంటారు కదా, మనకి ఏదైనా సహాయం చేస్తారనుకుంటే వాళ్ళు వస్తారు, చూసుకుంటారు, పోతూ ఉంటారు. కంప్లైంట్ ఇస్తే కూడా ఎవరు పట్టించుకోరు. మా పెద్దవాళ్ళు ఉన్నారు, మా కాలనీ పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఇస్తే కూడా వాళ్ళు కూడా అంతగా పట్టించుకోవాలి. అట్టేటప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలి. కలియుగ వైకుంఠనాథుని దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ సకల సదుపాయాలను కల్పిస్తోంది. అయినా తిరుమలకు వచ్చిన భక్తులు ఎలాంటి అనుభూతిని పొందారు, వారు ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తించేందుకై సిటీ కృష్ణతేజ శ్రీవారి భక్తుల మనోభావాలు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇప్పుడు కొందరి భక్తుల మనోభావాలు తెలుసుకుందాం. తిరుమలలో ఇదివరలో కన్నా నేను టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలు బాగున్నాయని తమిళనాడుకు చెందిన భక్తులు అన్నారు. తిరుమలకు చేరుకోగానే గదులు మొదలుకొని స్వామి దర్శనం, అన్నదానం అన్ని బాగున్నాయని అన్నారు. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్లే సమయంలో అక్కడక్కడ తోపులాటలు జరుగుతున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారని, ఆ ఇబ్బందిని గుర్తించాలని సూచించారు. తిరుమల తిరుపతి వంది చలో ఇదే ప్లేస్ ఎలా చలో ఇదే ఇన్నా ముందుకు డెవలప్ మాడిసిద్రి ఇన్నా చెన్నాగిరుతే అంత నాకు కేళకత్తీవి. పోలీసు అవర్ స్వల్ప సెక్యూరిటీ స్వల్ప చెన్నాగిడ్బేకంత కేళకొనకత్తీవి.
తిరుమల తల్లి ఎంట్రన్స్ తల్లి స్వల్ప ఫుల్ ట్రబుల్ ఆగక్కద పబ్లిక్ అది స్వల్ప చిన్నగా నోడ్కుంటే చిన్నగిరిదంతా పోలీస్ అవర్గా ఇక్కడ అలాగే మరో మహిళా భక్తురాలు మాట్లాడుతూ అన్ని బాగున్నా క్యూ లైన్లలో తోపులాటలు నివారిస్తే మరింత బాగుంటుందని అన్నారు. ఇంకా బాగా ఉంటుంది పబ్లిక్. అదే విధంగా తిరుపతి అంటే గింత భోజనాలు గింత పరవశలు జబర్దర్శిస్తున్నాయి. ఇంకా డెవలప్ చేస్తే ఇంకా గమ్మతి కొడుతుంది. భగవంతుడు అలా ఎట్లా నడిపిస్తున్నాడు, జబర్దస్త్ నడిపిస్తున్నాడు. ఎంత డెవలప్ చేస్తే అంత పబ్లిక్ అవుతుంది. మళ్ళా నడిచే చెడుటువంటి రైతులకు పబ్లిక్కి ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 42,945 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాగే నరకదారి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 5 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే అద్దె గదుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత గదులు 6, 500 రూపాయల గదులు 1 ఉన్నాయి. 100 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు. వసంతోత్సవం సేవా టికెట్లు 120, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 250 అందుబాటులో ఉన్నాయి. కాగా గురువారం వివిధ ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చిన భక్తులు 15 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే గురువారం శ్రీవారి హుండీ లెక్కింపు ద్వారా 2,70,00,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పోస్టాఫీస్ ద్వారా శుక్రవారం అందుబాటులో ఉండే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గంటలకు 9, 11 గంటలకు 18, 12 గంటలకు 17, 1 గంటకు 20, 2 గంటలకు 27, 3 గంటలకు 32, 4 గంటలకు 37, 5 గంటలకు 18, 6 గంటలకు 9, 7 గంటలకు 25 ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల లపరించి బంగారం 10 గ్రాముల ధర 26,790 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,505 రూపాయలు. వెండి 1 కిలో ధర 30,090 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 37.50 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. టీటీడీ ఆస్తులకు జవాబుదారీగా ఉంటూ సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందిస్తాం. టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. శ్రీకాళహస్తి పట్టణాన్ని రాష్ట్రానికే ఆదర్శం చేయాలి. మీ ఇంటికి మీ భూమి అర్జీల పరిష్కారానికి చొరవ చూపాలి. రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ సూచన. తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ. అభ్యుదయ భావాల కోసం మలాల ఎంతో పోరాడారు. ఆమెను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలి. నేను మలాల పుస్తక ఆవిష్కరణలో శ్రీ కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత పిలుపు. హైదరాబాద్ నిమ్స్ తరహాలో సిమ్స్ ను అభివృద్ధి చేస్తాం. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. రాష్ట్రంలో ఆదర్శవంతమైన వైద్యశాల ఏర్పాటుకు కృషి. సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ వెల్లడి. పుత్తూరులో 1,00,000 రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలు. 2 వాహనాలు స్వాధీనం. వాహనాలు వదిలి పరారైన ఎర్రచందన స్మగ్లర్లు. నిందితుల కోసం గాలిస్తున్న అటవీ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.